కాకినాడ ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయో, ఓ పక్క 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉండడం, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం కాకినాడకు దగ్గరలో ఉన్నారు, ఇటు మొత్తంగా మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోపక్క జన సైనికులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మరికొద్ది క్షణాలలో కాకినాడలకు రాబోతున్నారు. ఓ పక్క ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నారనే వార్త వినగానే చాలామంది కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి, ఏదైతే స్క్రీన్ మీద కనిపించే విజువల్ను కూడా చాలామంది కూడా ప్రేక్షకులు మాత్రం కాలేజీ నుండి కూడా ఒక స్పందన వస్తోంది. ఎందుకంటే ఇలాంటిది చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఒక తప్పుడు సంకేతాలు వెళ్తాయి, ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు ఇలా మాట్లాడడం ద్వారా ఎలాంటి సంకేతాలు ఇస్తాం, రాజకీయ నాయకులు రాజకీయంలో ఉన్నప్పుడు నలుగురికి మనం స్ఫూర్తిదాయకంగా ఉండాలి, కానీ ఇలాంటివి చేయడం వల్ల మాత్రం చాలా తప్పుడు సంకేతాలు వెళ్తాయనేది కూడా మనం చూస్తున్నాం. ఇప్పటివరకు కూడా ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ స్పందించకపోవడం, అటు మరోవైపు వారి అనుచరుల మీద ఇంతవరకు కూడా ఏదైతే దాడి చేసిన వ్యక్తులు కానీ ఇటు వీరి మీద జనసేన నాయకులుగా జనసేన సైనికులు కానీ పరస్పర కేసులు అయితే నమోదు చేసుకున్నారు. మరి దానికి సంబంధించి ఇప్పుడు జన సైనికులను పరామర్శ ందుకు మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం రోడ్డు మార్గాన ఉన్నారు, మరికొద్ది క్షణాలలో మాత్రం కాకినాడ చేరుకుంటారు. రైట్, మరో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి శివప్రసాద్ గారు భీమవరం నుంచి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శివప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి. అందరికి మీ మన టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సార్. ముందుగా థ్యాంక్ యూ అండి. విశ్వదేశం సార్, ఇప్పుడు ముందుగా మనం చెప్పాల్సింది ఏంటంటే సార్, ముఖ్యంగా ఇవాళ మొన్న ఇదే ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద దాడి చేసినప్పుడు చాలా తీవ్రంగా ఇప్పుడున్న మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. గక్కోలు పెట్టేశారు, మహిళల మీద చాలా దారుణంగా తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తున్నారు అని చెప్పేసి చాలా చాలా కాలం పాటు వీళ్ళు నిరసన తెలియజేయడం జరిగింది. అదే మహిళల మీద ఇప్పుడు అలాంటి మహిళలే కదండి ఇప్పుడు ఇప్పుడు జరిగే వాళ్ళు కూడా, ఇప్పుడు జనసేనలో కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఇప్పుడు మన రాజధానిలో మహిళలు కానివ్వండి వాళ్ళందరూ కూడా మహిళలే కదండి, అలాంటి మహిళలే కదా. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు స్పందించడం పోతున్నారని చెప్పేసి అడుగుతున్నామండి. ఇదే నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అంతేకాకుండా ఒక పార్టీ అధినాయకుడిగా ఆయన మద్దతు తెలియజేయడం తప్ప అమరావతి ఇక్కడే ఉండాలని చెప్పడం తప్పు కాదు కదండి పవన్ కళ్యాణ్ గారు. ఇంకొకటి సార్, మాట్లాడితే మునిగిపోతుంది అమరావతి మునిగిపోతుంది అమరావతి మునిగిపోతుంది అని అంటున్నారు సార్. ఇవాళ మన తెలుగు వాళ్ళు అక్కడ మంచిది కాదు అమరావతిని కట్టడం, మునిగిపోతుంది వాటర్ వచ్చేస్తుంది ఫ్లడ్ వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి అని అంటున్నారు. మన తెలుగు వాళ్ళు ఇవాళ ప్రపంచం అంతా కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు సార్. ఇవాళ ఒక దుబాయ్ ని కానీ ఒక మిగతా అరబ్ కంట్రీస్ కానీ తీసుకుంటే ఇవాళ వాళ్ళు సముద్రాన్ని పూడ్చి చాలా వెంచర్ చేసి ఇల్లు కడుతున్నారు సార్, హౌసులు కడుతున్నారు, పెద్ద పెద్ద హోటల్స్ అవి నిర్మిస్తున్నారు సార్. ఆఫ్టర్ ఒక నది పక్కన మనం ఎందుకు ఇంకా అంత జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాం, మనం అమరావతి నిర్మించి దానికి తగ్గ జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోతున్నాం. అంతే తప్ప మేము మునిగిపోతుంది ఎంతసేపు అదవుతుంది ఇది అవుతుంది అనడం కన్నా ఇప్పుడు మేధావులు పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు, మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పెద్ద పెద్ద రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారు, బోల్డ్ మంది ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఒక సలహాలు అన్ని సంప్రదించి వాళ్ళందరి సలహాలు తీసుకుని సంప్రదించి ముందుకు తీసుకెళ్తే బాగుంటది. అంతేకాకుండా ఈ దాడులు అయితే అమానుషం సార్, ఇప్పటికి కూడా వాళ్ళు నిరంకుశంగా ఎలా మాట్లాడుతున్నారంటే రావచ్చు పోవచ్చు అంటున్నారు తప్ప మహిళల మీద దాడి చేయడం తప్పని చెప్పేసి ఇప్పటికి కూడా ఒక నాయకులు స్పందించట్లేదు సార్. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మనం ముఖ్యంగా చూస్తున్నాం, మనం ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. సాయంత్రం 4 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు, దానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు. మరోవైపు ద్వారంపూడికి ఏదైతే ఇంటి సమీపంలో ఉన్న కూడా షాపులను కూడా మూసివేస్తున్నారు, దాని చుట్టుపక్కల ఉన్న షాపులను మూసివేస్తున్నారు. ఓ పక్క పోలీసులు మాత్రం ర్యాలీలు సభలు నిర్వహించవద్దు అంటూ కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేశారు, కేసులు నమోదు చేస్తామని కఠిన చర్యలు తీసుకుంటారు అంటూ కూడా ఇటు పోలీసుల నుండి అల్టిమేట్ జారీ చేసినట్టే అనుకోవచ్చు. మరోవైపు ద్వారంపూడి చంద్రశేఖర్ ఇంటి ఆవరణంలో ఉన్న షాపులను కానీ ఆ పరిసర ప్రాంతంలో మాత్రం గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. మరోవైపు సాయంత్రం 4 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు. మరోవైపు ఏదైతే కాకినాడలో మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నారు, మరొక 10-15 నిమిషాలలో కూడా అక్కడికి చేరుకోబోతున్నారు, ఇలాంటి పరిస్థితులలో జన సైనికులు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
కానీ అక్కడికి చేరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఉత్కంఠ అయితే రేపుతోంది. జనసేన పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇటు పోలీసులలో మాత్రం ఒక అభద్రత భావం నెలకొంది. ఎందుకంటే ఇంత బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ రావడంతో నేను కాకినాడలోనే తేల్చుకుంటా అంటూ కూడా పవన్ కళ్యాణ్ నిన్న అల్టిమేట్ జారీ చేస్తారు. అలాంటి పరిస్థితులలో మరికొద్ది క్షణాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడికి చేరుకోబోతున్నారు. ఇటు పోలీసులు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ ఇంటి ఆవరణంలో కూడా జనావాసం లేకుండా ఖాళీ చేస్తున్న పరిస్థితి. షాపులను పూర్తి స్థాయిలో మూసివేస్తున్నారు. ఇటు మరోవైపు జన సైనికులు పరామర్శకు వెళ్లే ప్రాంతాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. 144 సెక్షన్ 30 యాక్ట్ అమలు చేయడం ద్వారా ఇటు మరోవైపు పోలీసులు కూడా భారీగా అక్కడ భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇటు అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఫ్యాన్స్ కానీ అక్కడికి చేరుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయని మనం వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తంగా మాత్రం కాకినాడ ఉద్రిక్తతల నడుమ ఉంది. ఒక పండుగ వేళ చాలా ప్రశాంతంగా ఉండి సందడిగా ఉండాల్సిన ప్రాంతం ఉద్రిక్తతల నడుమ ఏం జరుగుతుందో అన్న ఒక ఉత్కంఠనైతే రేపబోతుంది. రైట్, ఇక మనకు మరో కాలర్ అందుబాటులో ఉన్నారు. కృష్ణ గారు, కృష్ణ గారు నమస్కారం అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ రంజిత్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణ గారు. సార్, యాక్చువల్ గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటికి మూల కారణం వచ్చేసి మూడు రాజధానుల ప్రకటన. అయితే దాని గురించి జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, కమ్ అప్ విత్ ఎ లొకేషన్ వాట్ హ్యాస్ అట్లీస్ట్ 30,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్, దెన్ ఇట్ వుడ్ మేక్ సమ్ సెన్స్. దిస్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. వీఆర్ సేయింగ్ let please ensure that it is right in the middle of the state. Please ensure that it is at least 30,000 acres. Please ensure that it is water is sufficiently available. Yes, as long as the three parameters are kept in mind, things would shape out well. Anipparandi pratipakshamlo unnapudu ante rajadhani select cheyadaniki ee three parameters unna vaatini maatrame select cheyamannaru. Aithe veenu cheptunnattu executive capital Vizag ki shift chestu untunnaru kada. ఇప్పుడు ఈ వైజాగ్ కి ఈయన చెప్పిన త్రీ పారామీటర్స్ మీట్ అయ్యారా అన్న సమాధానం వైఎస్సీపీ నుంచి రావాల్సింది. అలాగే ఇప్పుడు మన ఇండియన్ పొలిటికల్ మ్యాప్ రిలీజ్ చేసినప్పుడు ప్రతి స్టేట్ కి ఒక రాజధాని ఉందని మ్యాప్ లో వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు మూడు రాజధానులు అన్నట్టు కర్నూలు, వైజాగ్ ని, అమరావతిని మ్యాప్ లో పెట్టించగలరా? లేదంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన వైజాగ్ మాత్రమే ఉంటుందా? ఒకవేళ వైజాగ్ మాత్రమే ఉంటే వీళ్ళు చెప్తున్న మూడు రాజధానులు అన్నది పచ్చి అబద్ధం. ఎందుకంటే మ్యాప్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మాత్రమే రాజధానిగా పెట్టగలుగుతారు. వీళ్ళు చెప్తున్న మూడు రాజధాని. కృష్ణ గారు, కృష్ణ గారు ఒక చిన్న అపీల్ అండి, ఎందుకంటే కాలర్స్ చాలా మంది ఉన్నారు. కాకినాడకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అదే సార్, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మొత్తము లా అండ్ ఆర్డర్ ను వాళ్ళ చేతిలో తీసుకొని ఎమ్మెల్యే చెప్పినట్టే పోలీసులు నడవడం కూడా రాంగ్. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, ఏది న్యాయం ఉంటే అటువైపే ఉండాలి. కాకపోతే పవర్ లో ఎవరుంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం సరిపోతుంది, అది కూడా రాంగ్. అది మహిళల మీద అటాక్ చేయడం కూడా రాంగ్ అండి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ గారు. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. కాకినాడ నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. సార్, నిన్న ఒక రెండు రోజుల క్రితం జరిగిన ఏదైతే సంఘటన ఉందో అది చాలా విచారించిన సంఘటన అండి. ఇప్పుడు దాకా మా కాకినాడ కడప గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. కడప సంస్కృతిని మా కడపకు తీసుకొచ్చారేమో అన్నంత ఫీలింగ్ కలిగింది సార్. ఇది ఖచ్చితంగా ఖండించవలసిన విషయం అండి. అట్లీస్ట్ మాకు మా ఊళ్ళలో మా గ్రామాల్లో స్త్రీలు అంటే చాలా గొప్పగా చూసుకుంటాం, వాళ్ళకి ఇచ్చే మర్యాదలు ఇస్తాము. కానీ బస్ స్టాండ్ లో కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట్ల అలాంటి వాళ్ళని చుట్టుపక్కకి లాగడం, అసభ్య పదజాలంతో దూషించడం, ఎక్కడెక్కడో చేతులు వేసి కొన్ని చేయడానికి చెప్పకూడని చేయని పనిని చేయడం అనేది అది హర్షించదగ్గ విషయం కాదండి. అది చాలా విచారకర విషయం. అన్ఫార్చునేట్ గా చెప్పాలంటే మా కాకినాడ పరువు తీసేసినట్టుగా బిహేవ్ చేశారండి ఈ రోజున. ఇది ముక్త కంఠంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కంటిస్తుంది. ఇది శుభ పరిణామం మాత్రం కాదు సార్. రైట్, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. రైట్, ఇక మనం మొత్తంగా చూస్తున్నాం. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం కాకినాడకు దగ్గరలో ఉన్నారు. రోడ్డు మార్గాన దాదాపు 25 కార్లతో తన ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నారు. కాకినాడకు చేరుకోబోతున్నారు. ఇటు మరోవైపు పోలీసులు మాత్రం కాకినాడలో 144 సెక్షన్ 30 యాక్ట్ విధించారు. ఇటు మరోవైపు కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నారనే వార్త వినగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన జన సైనికులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఇటు మరోవైపు ఫ్యాన్స్ కూడా భారీ స్థాయిలో అక్కడికి చేరుకుంటున్నారు. ఇటు ద్వారంపూడి చంద్రశేఖర్ ఇంటి ఆవరణంలో ఉన్న షాపులను కూడా పూర్తి స్థాయిలో మూసివేస్తారు. మరోవైపు అక్కడ ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా చెప్పారు, కాకినాడలోనే తేల్చకుండా జన సైనికుల మీద దాడిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు అక్కడికి సంబంధించి
పూర్తి స్థాయిలో కూడా ఎలా ఉండబోతుంది, తన కార్యాచరణ మాత్రం సాయంత్రం 4 గంటలకు ప్రకటిస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితులలో కూడా మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనకు మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు, మహేష్ గారు. మహేష్ గారు నమస్కారం అండి. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. ఇప్పుడు చర్చించారు కదా సార్, అదే ఇప్పుడు ఇప్పుడు పెట్టిన యాక్టులు ఇంత రాష్ట్రం మొత్తం గందరగోళంగా ఉండేటప్పుడు వైఎస్ఆర్ పెట్టేటప్పుడు ఎందుకంటే యాక్టులు పెట్టలేదు పోలీసులు? ఇప్పుడు ఏదో విధ్వంసం జరిగినట్టు రాష్ట్రంలో మెజారిటీ మెంబర్స్ అమరావతిని తరలించడానికి ఇష్టపడలేదు. అలాంటి సందర్భంలో వైఎస్ఆర్ ఇలాగా మూడు రాజ్యాలకు అనుకూలంగా ధర్నాలు వీటి అనుకూలంగా చేసేటప్పుడు అవి పోలీసులు ఎందుకంటే ఇవన్నీ పెట్టట్లేదు? మీడియా వాళ్ళు కూడా అండి నిజాన్ని కూడా చూపించడానికి ఎందుకంటే భయపడుతున్నారు? మీరు కాదు, చాలా ఛానళ్ళు నిజాన్ని చూపించడానికి కూడా, పక్కన జరిగిన నిజాన్ని కూడా చూపించడానికి కూడా వాళ్ళ మనసు అంగీకరించట్లేదండి. నిజంగా పోలీసులు కూడానండి, మాజీ సీఎం గారు రాళ్ళు దాడి చేసేటప్పుడు అది మామూలుగా ఇలా జరుగుతుంటాయనే మనుషులు పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఏమీ చేయని తప్పు భూమిని ఇచ్చి ఇంత నష్టపోయిన ప్రజల మీద ఎందుకంటే ఇంత దాడులు చేయడము, ఇంత ఇచ్చేయడము? ఆ రోజు ఎందుకండి వీళ్ళందరూ ఏం చేశారు? ఈరోజు పోలీసులు లెటర్లు ఇచ్చి పోలీస్ సంఘాల కింద లెటర్లు ఇస్తున్నారు, అయ్యిస్తున్నారు కదండి. ఆ రోజు జగన్ గారు పోలీసులు చంద్రబాబు నాయుడు సీఎం ఉండేటప్పుడు పోలీసులు వ్యవస్థలు ఒక్కొక్కటి తాటు అన్నప్పుడు ఏమైందండి పోలీసులు? రైట్, థ్యాంక్ యూ అండి మహేష్ గారు. రైట్, ఇక కాకినాడ రణరంగం మారబోతుంది, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. కాకినాడకు మరికొద్ది క్షణాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకున్నారు, అక్కడ నుంచి రోడ్డు మార్గాన చేరుకోబోతున్నారు. అయితే కాకినాడలో 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంది. ఇలాంటి పరిస్థితులలో సభలు ర్యాలీలు నిర్వహించవద్దు, నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇటు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి రావడం కాకినాడలోనే తీర్చుకుంటానంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితులలో ఇటు జన సైనికులు ఎవరైతే గాయపడ్డారో వారిని పరామర్శించేందుకు మాత్రం తాను వస్తున్నారు. మరోవైపు ఇటు జన సైనికులు కానీ కార్యకర్తలు కానీ ఫ్యాన్స్ కూడా భారీ స్థాయిలో అక్కడికి చేరుకోబోతున్నారు. మరి కాకినాడ ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా చూడాల్సిన పరిస్థితి. ఇటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి ఆవరణలో ఉన్న షాపులన్నింటిని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు, వాటిని మూసివేశారు. పోలీసులు పూర్తి భద్రత కల్పిస్తున్నారు. మరి ఇప్పటివరకు